సార్, మేము గంగానల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పూర్ మండలం మరియు చిత్తూరు. మా బాసు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, అదేవిధంగా చిత్తూరులో చూస్తున్నారంటే ఎంసీ విజయానంద్ రెడ్డి, వీరికి ఎవరు వచ్చినా వీళ్ళు సాధించేదానికి కాదు, మేము ఎక్కువ మెజార్టీ కనివినటువంటి మెజార్టీ గెలిపించుకుంటాం. ఈ చంద్రబాబు నాయుడుకి పిచ్చిపెట్టి ఇప్పుడు చూస్తే ఇక సభ ప్రాంగణాన్ని చూసుకున్నాడంటే గుండె ఒకటి కావచ్చు, దానికి ఎలాంటి సందేహం లేదు. ఆ యొక్క పిచ్చి పట్టిపోయి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతీయ పార్టీని కలుపుకొని అందరూ చేరుకొని జగన్మోహన్ రెడ్డిని దోసేసి మన సీఎం అవ్వాలనుకుంటున్నాడు. అది ఆయన కళ్ళ కూడా కాదు. ఈరోజు యొక్క సభా ప్రాంగణాన్ని, యొక్క మీటింగ్ని చూసి, ఆయన ఇచ్చేటువంటి వాగ్దానాన్ని చూసి, ఆయన ఇచ్చేటువంటి బెనిఫిట్ చూస్తే రాత్రి కూడా చేస్తే కూడా చావచ్చని ఎలాంటి సందేహం లేదు. ఎవరు కూడా ఏమి చేయలేరు జగన్మోహన్ రెడ్డిని. 30 సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పీకవాడు కూడా ఊరు యొక్క రాష్ట్రంలో లేదు. ఆయనే సీఎం, ఖచ్చితంగా ఆయనే అవుతాడు. సభా ప్రాంగణం చూడండి అంటున్నారు మీరు పక్క, కానీ డబ్బులు ఇచ్చే తీసుకొస్తున్నారు వైసీపీ వాళ్ళని చెప్పేసి అంటున్నారు కదా. అదే సార్, ఆయన పిచ్చి పట్టింది, ఏదో ఒక మాయ మాటలు చెప్పి ఇది ఏదో బురజల్లే ప్రయత్నం చేసి ఇది ఏ విధంగా లేకుండా చేసేసి మనదే మనదే ముందుకు రావాలి, మనం ఇచ్చేదే మన ఇచ్చే పథకాలు ముందుకు రావాలంటున్నాడు. ఏది కూడా అబద్ధం, ఇంతకుముందు చెప్పినటువంటి అన్నీ కూడా శూన్యమే. ఇప్పుడు ఈయన చెప్పాడు 100% వరకు, 99% వరకు అమల్లోకి వస్తుంది. ఇప్పుడు ధైర్యంగా మేము ప్రజల్లోనికి వెళ్ళి ఆయన ఇచ్చినటువంటి పథకాలను చెప్పి ఓటు అడిగే దానికి మాకు హక్కు ఉంది, ధైర్యం ఉంది, దమ్ము ఉంది. ఆ విధంగా మేము తెచ్చుకొని మా యొక్క జగన్మోహన్ మా యొక్క నాయకుడిని గెలిపించుకుంటాం. ఇంకొకసారి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు రేపు మీకు ఫ్రీ బస్సులు అంటున్నాడు, మళ్ళీ మూడు గ్యాస్ బండ్లు ఉచితం అంటున్నాడు సార్. ఇంతకు ముందు కూడా చెప్పాడు గ్యాస్లు ఇస్తామంటాడు, మళ్ళీ మిమ్మల్ని సవాన్ని ఎత్తుకుని మేమే బూట్ చేస్తామంటాడు. ఇదంతా ఒట్టి మాటలు పిచ్చెక్కిపోయింది. ఏమంటే ఈ పవన్ కళ్యాణ్ ఈ పక్క తమిళనాడులో కదా, ఒకే ఒక మాట చెప్తాను, ఆయన కర్ణాటక నుంచి తెచ్చుకొని ఇక్కడ తమిళనాడు నుంచి తెచ్చుకొని ఇక్కడ ఉండేటువంటి పార్టీలు అన్నిటిని కూడా ఒడ్డుగా కలుపుకొని వస్తే కూడా ఏం పీకేదని కాదు. అదంతా పందులు, సింహం ఒకరిగా వస్తాడు, ఒకరికనే సీఎం అవుతారు సార్.